కడపలో నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందంలో పెద్ద మనిషిగా ఉన్న కోటిరెడ్డి విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విభజన హామీల ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒప్పందం జరిగి 82 ఏళ్లైన సందర్భంగా రాయలసీమ సంకల్ప దినాన్ని జరుపుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సీమలో రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలి. ఆ విధంగానే 1953 సంవత్సరంలో కర్నూలు రాజధాని ఏర్పాటు చేశారు, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. 2014 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడుస్తూ రాజధానిని హైకోర్టుని అన్నింటినీ అమరావతిలో ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలని అన్యాయం చేశారు. సంకల్ప దినం ఏమని హితబోధ చేస్తుందంటే 2 కోట్ల మంది రాయలసీమ ప్రజలకి దృఢ సంకల్పంతో మోసపోయినాం కాబట్టి రాయలసీమ ప్రజలు రాజధాని లేదా హైకోర్టు సాధించుకోవాలని ఈ దినం మనకి హితబోధ చేస్తుంది. ఆనాడు కడప కోటిరెడ్డి గారు ఈ ఒప్పందానికి చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వము, పాలక పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ రాయలసీమకు మోసం చేస్తున్నాయి. అందుకే మాకు ఈ ఉద్యమానికి దేవుడు ఎవరంటే కడప కోటిరెడ్డి గారే మాకు ఉద్యమానికి దేవుడు.